यूनियन प्रभुत्वं अग्निपथ पेर तो कोत्तगा रिक्रूट चेसुकोबोतुन्नटुवंटि संघटन मन सिकिंद्राबाद उद्रिक्ततनु नेलकोल्पिंदो मी अंदरिकी तेलिसिंदे अंदुलो कोंतमंदि युवकुलु गायपडडं देनि चेसि कोंतमंदि चनिपोवडं मी अंदरिकी तेलिसिंदे मुंदुगा గాయపడిన వాళ్ళందరూ తొందరగా కోలుకోవాలని చెప్పేసి కోరుకుంటూ అలాగే చనిపోయిన వాళ్ళ ఆత్మశాంతి చేకూర్చాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటిదంటే అండి, మనకు గవర్నమెంట్ ఏదైనా సరే ఒకటి అమలులోకి తీసుకురావాలి అనుకున్నప్పుడు దాని గురించి ఏదైనా మనము బహిరంగంగా చర్చ చేసుకోవాలి, లేదు అనుకుంటే దాని గురించి ఏదైనా నిరసన వ్యక్తం చేయాలి. అంతేగాని మనం మన ఆస్తిని అంటే దేశ సంపదని మనకు మనమే నష్టం కలిగించుకోవడం ఎంతవరకు న్యాయం చెప్పండి? నిరసనలు మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత నిరసనలు ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు, కానీ అవన్నీ మర్చిపోతున్నారు. అవన్నీ మర్చిపోయి దాని పూర్వాపరాలు ఏమిటి, ఏంది, ఏమి అని తెలుసుకోకుండా నిరసనలు ఈ రకంగా ఆస్తి నష్టం చేయడం అంటే దేశ సంపదని నష్టం చేయడం వల్ల జరిగే నష్టం ఏంటిదంటే మనకు మనమే నష్టం చేసుకోవడం. అదే ఎక్స్పెషలీ ఆ భారం కూడా మన మీదనే పడుతుంది కదా, అది ఒక పన్ను రకంగా కూడా మన మీదనే పడుతుంది. అగ్నిపత్ గురించి రాజకీయ నాయకులుగా అయితే తెలుసు, జనాలకి అంతా కొంత ఏదో తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు, కానీ రాజకీయ నాయకులు మాత్రం దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకోకుండా ఆ స్కీమ్ ఏంటిది, దాని వచ్చేసి దాని రిక్రూట్మెంట్ ఏంటిది, దానికి ఇస్తున్న లాభాలేంటిది, అందులో ఉండేటువంటి నష్టాలేంటిది, మేబీ కొంతమందికి వచ్చేసి అది నష్టంగానే ఉండొచ్చు, కొంతమంది వచ్చేసి దానివల్ల లబ్ధి పొందుతున్నట్టు ఉండొచ్చు. అదేవిధంగా అగ్నిపథ్ అనేది ఇప్పుడు పెట్టింది ఏం కాదండి, ఇప్పుడు అమల్లోకి తీసుకొచ్చిన కొత్త ఇదేం స్కీమ్ ఏం కాదు. అది ఇట్స్ వన్స్ అపాన్ ఎ టైం వచ్చేసి ఆల్రెడీ దీంట్లో కొంతమంది ఆఫీసర్స్ ని రిక్రూట్ చేసుకుంటూ ఉన్నారు ఒక కేటగిరీ వైజ్ గా, అది వచ్చేసి లైక్ ఆఫీసర్స్ లెవెల్లోకి, ఏ గ్రేడ్ ఆఫీసర్స్ లెవెల్లోకి వాళ్ళని రిక్రూట్ చేసుకుంటూనే ఉన్నారు, అలాగే జవాన్లను తీసుకుంటూనే ఉన్నారు, అలాగే వాళ్ళని వచ్చేసి వాళ్ళు చేసుకుంటున్న ఈ తరుణంలో కొంతమంది అంటే 4 ఏళ్ల నుంచి ఉండొచ్చు, దాని వచ్చేసి కొంతమంది 10 ఏళ్ల వరకు కూడా ఉండొచ్చు. ఇందులో ఉండేటివి నష్టాలు లాభాలు వచ్చేసి ఎంతైనా సరే రాజకీయ నాయకులు క్షుణ్ణంగా తెలుసుకొని దాని గురించి మాట్లాడి దాని గురించి నిరసనలు వ్యక్తం చేసుకోవాలి, కానీ లేదా అలా చేయకుండా తిట్లు, హింసలు, దాని నిరసనలు ఇలా వ్యక్తం చేస్తున్నారు. ఇది నిజంగానే ఇది ప్రజాస్వామ్యంలో ఒక భాగమైతే కాదు. సమర్థవంతంగా పనిచేసి వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే దాంట్లోనే కూడా కంటిన్యూ చేసుకునే అవకాశం ఈ అగ్నిపథ్ స్కీమ్ లో ఉన్నప్పుడు మరి అది ఎక్కడ ఎందుకు అమలులోకి తీసుకోకుండా దాన్ని ఎందుకు ఈ రకంగా అంటే అల్లర్లతో, హింసలతో, దాని వచ్చేసి దుష్ప్రచారాలతో ప్రభుత్వాన్ని ఏదో చేయాలా అని అనుకోవడం అయితే నిజంగా ఇది అన్యాయం. ఆల్రెడీ మన దేశంలో 15 లక్షల మంది జవాన్లు ఉన్నారు, అలాగే 10 లక్షల మంది రిజర్వ్ ఫోర్స్ లో ఉన్నారు, ఏదైనా వచ్చేసి జరగడానికి జరిగితే దాన్ని చూసుకోవడానికి, ఫైట్ చేసుకోవడానికి అని ఉన్నారు. నేను ఒక విషయం నాకు అర్థం కావట్లేదండి, ఏంటంటే ఎంతమంది సైన్యం ఉంది అనేది ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ ఎంత సమర్థవంతమైన సైన్యం ఉంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాను. అదే ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ యూనియన్ గవర్నమెంట్ వచ్చేసి ఇలాంటి డిసిషన్ తీసుకునింది. సో ఇలాంటి డిసిషన్ తీసుకున్నప్పుడు దాని గురించి కొద్దిగా ఆలోచించాలి, దాని గురించి వెయిట్ చేయాలి. ఒకవేళ వెయిట్ చేసిన తర్వాత వచ్చేసి అది వాళ్ళు కరెక్ట్ గా ఫుల్ఫిల్ గా దాన్ని అమల్లోకి పెట్టకపోతే, నచ్చకపోతే చర్చలు చేయాలి, నిరసనలు చేయాలి. అంతేగాని ఆ రకంగా తీసుకెళ్లిపోవాల్సిన దాన్ని ఇన్స్టెంట్ గా ఓవర్ నైట్ లో అంటే వాట్సాప్ మెసేజ్లతో, వాట్సాప్ గ్రూప్లతో క్రియేట్ చేసుకుని వాళ్ళందరూ వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి వచ్చారు, అలా వచ్చి అలా గొడవ చేశారు అని చెప్పేసి మన గవర్నమెంట్ చెప్పడం, స్టేట్ గవర్నమెంట్, దానికి తోడు జనాలు వచ్చేసి ఏమనుకుంటారో ఏమో అనేది కూడా తెలియకుండా జన నష్టాన్ని కల్పించడం, మళ్లీ ఆ భారం కూడా జనాల మీదకే పడటం, ఇదంతా చూస్తుంటే నిజంగా మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము, ఎలాంటి స్వాతంత్రం తీసుకున్నా కూడా మనం ఎలాంటి స్వతంత్రతకి లోను కాకుండా మనకు మనమే కట్టడి చేసుకుంటున్నాము అనేది ఇక్కడ మనందరికీ బాగా అర్థమవుతుంది. ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే అండి, మనకు తెలుసు మనం ఏంటిది, మన దేశ సంపద ఏంటిది, మన దేశం గురించి మనం ఎంత సెక్యూర్ గా ఉంటున్నాం అనేది మనకు తెలుసు. ఇంకా మనం అధిగమించాలంటే
దానికి ఇంకా మనం అంటే లైక్ యుఎస్ ని అమెరికాని ఇప్పటివరకు డీ కొట్టినోళ్ళు ఎవరూ లేరు సో ఆ అంత ఎత్తుకి మనం కూడా ఎదగాలి అనే నేపథ్యంతో అలా కేంద్ర ప్రభుత్వం డిసిషన్ తీసుకోవడము ఇదైతే సమంజసమే కానీ కొంతమంది దీన్ని అయితే జీర్ణించుకోలేరు అదైతే ఒప్పుకుంటాను యువకులలో అంటే వాళ్ళందరూ ట్రైనింగ్ అయిన తర్వాత మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయండి అని చెప్పితే ఓకే ఫైన్ దానికి ఒప్పుకోవచ్చు వాళ్ళలో వచ్చేసి వాళ్ళ బాధని దేని వచ్చేసి ఇంకా ఉద్యోగాలు లేవు అలాగే కరోనా వచ్చింది కరోనాల వల్ల వచ్చేసి ప్రతి ఒక్క సిస్టమ్ అనేది డ్యామేజ్ అయిపోయింది ఇంకా ఒకటే ఒక ఆప్షన్ వాళ్ళకి ఏది ఉండింది అంటే ఏజ్ బార్ అయిపోతానే ఉండింది ఇలాంటివన్నీ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాటిల్లో లాస్ట్ ఫైనల్ గా వాళ్ళకున్న ఆప్షన్ ఏంటిది అంటే లైక్ ఇది అగ్నిపథ్ లో జవాన్లుగా చేరడం ఆర్మీలో వచ్చేసి జాయిన్ అవ్వడం దేశానికి సేవ చేయడం అనుకుని ఇలా వాళ్ళు ఆ దీంట్లో వచ్చేసి ట్రాన్స్ లో వచ్చేసి ఉండేసి ఒకేసారి ఇలా చేయడం అగ్నిపథ్ గురించి ఇలా అనౌన్స్మెంట్ రావడము వాళ్ళు ఓవర్ నైట్ లో రియాక్ట్ అయిపోవడము అనేది ఓకే వాళ్ళ వైపు నుంచి చూస్తే వాళ్ళ బాధని అర్థం చేసుకోగలుగుతాం కాబట్టి అంతవరకు ఓకే మళ్ళీ ఇంకొక విషయం ఏంటిదంటే మనం సైనికుల మీదనే కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాం జీతాల కోసం అలాంటిది ఇప్పుడు మళ్ళీ తీసుకొని అదే తప్పు రిపీట్ అవ్వకుండా అంటే పురాతన కాలంలో సైన్యం ఉంటేనే వెళ్ళి యుద్ధాలు చేయాలి అని చెప్పేసి చూసుకోకుండా మనం ఎలాగూ ఉంటున్నాం కొంతమంది సైనికులు ఎలాగూ ఉంటున్నారు అలా కాకుండా అత్యాధునికమైనటువంటి ఆయుధాలని కొనడం దెన్ వచ్చేసి దానికి వాళ్లకు ట్రైన్ చేయడము అలాగే మన దేశాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్క యువత ఒక నాలుగేళ్ల తర్వాత వాళ్ళు వచ్చి రిక్రూట్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఇలాంటి డిసిషన్ తీసుకోవడం అయితే తప్పు కాదండి. మీ ప్రతాపం ఆ రకంగా చూపించేస్తే సరిపోతుంది అనుకుంటున్నారా? అంటే లైక్ వచ్చేసి ఈ సంఘటనల్లో పాల్గొన్న వాళ్ళందరికీ దేని వచ్చేసి ఈ ఘటనలో ఉద్రిక్తతను ఇంత నెలకొల్పి ఇంత ఆస్తి నష్టం చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం దీంట్లో చేసినటువంటి అంటే జవాన్లు వాళ్ళందరూ దేశానికి రక్షణ కల్పించాల్సిన వాళ్లే దేశాన్ని వచ్చేసి దేశ సంపదని భక్షించే వాళ్ళలాగా తయారైనప్పుడు దాన్ని మళ్లీ ఎవరైనా మీకు వచ్చేసి రిక్రూట్ చేసుకోగలుగుతారా? వాళ్ళు మళ్లీ మీకు జాబ్ ఇవ్వగలుగుతారా? అలా ఇస్తారని చెప్పేసి ఎలా అనుకుంటున్నారు? ఎలా కుదురుతుంది అట్లా? అంటే దేశాన్ని కాపాడాల్సిన వాళ్లే దేశ ఆస్తిని తగలబెట్టే లెవెల్కి దిగజారారు అంటే దాని గురించి మనం ఏం చెప్పుకోవాలి చెప్పండి? కొద్దిగా మెసేజ్ అనేది బయటికి వెళ్లడంలో తప్పు లేదు. ప్రతి ఒక్కరూ దాన్ని మేమందరం ఖండిస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఓకే ఒకవైపు నుంచి నష్టం జరిగింది, ఇన్నేళ్లు కష్టపడి ఇన్నేళ్లు వచ్చేసి వెయిట్ చేసి ఇన్నేళ్లు వచ్చేసి ఏజ్ బార్ అయిపోతే మనకు ఉద్యోగం రాదు కదా అనుకుని ప్రెస్టీజియస్ గా తీసుకున్నటువంటి కొన్ని బీహార్ అంట అస్సాం అంట ఇలాంటి కొన్ని స్టేట్లు ఉన్నాయన్నమాట. లైక్ వచ్చేసి ఆర్మీలోనే జాయిన్ అవుతాము అని చెప్పిన స్టేట్లు మనకు తెలిసిందే. సో అలాంటి వాళ్ళు వచ్చేసి ఓకే ఫైన్ వాళ్ళందరూ వాళ్ళ బాధని మనం అర్థం చేసుకోగలుగుతాం. అలా చేసుకున్న వాళ్ళు కొంతమంది వచ్చేసి ఇలా జరుగుతున్న వాటిని ఖండించి కొంతమంది ఆఫీసర్లు వెళ్లేసి ఇలా కాదు ఇలా దీంట్లో మనం సవరణలు చేసుకోవాలి, దీంట్లో మనం వచ్చేసి ఒక ఛాన్స్ ఇచ్చుకొని మనకు మనమే ట్రయల్ బేసిస్ మీదకి వెళ్లి కొద్దిగా మనం కోఆపరేట్ చేసి ఉండింటే కేంద్ర ప్రభుత్వం కూడా దిగి వచ్చేసి దీనికి ఒక రెమెడీ అని చూపించి ఉండేది.